మన దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం లాక్డౌన్ మే 17వ తేదీ వరకు 2 వారాల పాటు పొడిగించడం జరిగింది ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా లాక్డౌన్ పొడిగించాలని ప్రధానమంత్రి గారికి స్వయంగా చెప్పడం ఆయా రాష్ట్రాల్లో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవడం మాకు వచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్ ప్రకారము వివిధ జిల్లా కలెక్టర్స్ గాని జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు గాని లేక జిల్లాలకు సంబంధించినటువంటి హెల్త్ ఆఫీసర్స్ గాని లేక చీఫ్ సెక్రటరీస్ వివిధ రాష్ట్రాల హోమ్ సెక్రటరీస్ తో కూడా వ్యక్తిగతంగా కేంద్ర మంత్రులు మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి విషయము పరిస్థితి మన దేశంలో ఇంకా తీవ్రంగానే ఉంది కాబట్టి ఏవైతే రెడ్ జోన్స్ ఏవైతున్నాయో ఆ ఏరియాలలో ఖచ్చితంగా లాక్డౌన్ కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఈ యొక్క లాక్డౌన్ ను మే 17వ తేదీ వరకు పొడిగించడం జరిగింది ఇందులో మరి లాక్డౌన్ పొడిగించడం అనేటువంటి విషయంలో మరి కేంద్ర ప్రభుత్వము రెండు రకాల ఒకటి కరోనాను కట్టడి చేయడము రెండు ప్రజలకు కొంత వెసులుబాటు కలిగించే విధంగా కొన్ని చర్యలు తీసుకోవడము అనేటువంటి ప్రధానమైనటువంటి అంశంతో నిన్న విధి విధానాలు రూపకల్పన చేసి అన్ని రాష్ట్రాలకు పంపించడం జరిగింది అందులో భాగంగానే గ్రీన్ జోన్స్ ఆరెంజ్ జోను అదే విధంగా రెడ్ జోన్స్ అనేటువంటి విభాగాలుగా విభజించి ఆ రెడ్ జోన్స్ లో కూడా ఎక్కడైతే కేసులు తీవ్రత ఉందో ఎక్కడైతే ప్రైమరీ కాంటాక్ట్ సెకండరీ కాంటాక్ట్ విస్తృతంగా పెరుగుతూ ఉన్నాయో కొత్త కేసులు నమోదవుతూ ఉన్నాయో ఎక్కడైతే జనసాంద్రత ఎక్కువగా ఉందో ఎక్కడైతే గత నెల రోజులుగా వస్తున్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతంలో మరింత పెరగడానికి అవకాశం ఉన్నటువంటి రికార్డులను బట్టి నిర్ధారించి దాన్ని కంటైన్మెంట్ జోన్ కింద తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వము ఈ జోన్స్ ను ఎంపిక చేయడం జరిగింది ఒక కేటగిరీ కింద ఒక కులమానం ప్రకారము ఈ కేటగిరీస్ ను నిర్ధారించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క కంటైన్మెంట్ జోన్స్ పైన దృష్టిని కేంద్రీకరించాలి రెడ్ జోన్స్ పైన జాగృతలు తీసుకోవాలనేటువంటి దుక్పథంతో ఈ యొక్క మరి సమగ్రమైనటువంటి ఒక విధి విధానాలు రూపకల్పన చేయడం జరిగింది ఈరోజు మనకు తెలుసు దేశంలో 130 జిల్లాలను రెడ్ జోన్స్ గాను 284 జిల్లాలను ఆరెంజ్ జోన్ గాను 319 జిల్లాలను గ్రీన్ జోన్స్ గాను నిర్ణయించడం జరిగింది ఈ కంటైన్మెంట్ జోన్స్ 130 జిల్లాలలో ఉంటాయి అందులో ఇటు అటు మారుతూ ఉంటాయి కాబట్టి కంటైన్మెంట్ జోన్ కు సెపరేట్ గా జిల్లాల వారీగా లేదు ప్రాంతాల వారీగా తీసుకోవడం జరిగింది జిల్లాల వారీగా కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధి కావచ్చు 130 ఏవైతే రెడ్ జోన్స్ ఉన్నాయో అందులో మున్సిపాలిటీల పరిధిలో కావచ్చు గ్రామ పంచాయతీ పరిధి కావచ్చు
ఒక మున్సిపల్ వార్డు కావచ్చు, ఆ రకంగా ఎక్కడికక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి సమస్యను బట్టి అక్కడ ఉన్నటువంటి విధానాలను బట్టి ఈ యొక్క కంటైన్మెంట్ జోన్స్ను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఈ కంటైన్మెంట్ జోన్స్ను పూర్తిగా లాక్ చేయాలని, ఎవరు బయటికి వెళ్ళినా ఎవరు లోపలికి వచ్చినా వివరాలు ఇచ్చి వెళ్ళాలని, అక్కడ ఏ రకమైనటువంటి యాక్టివిటీ షాప్స్ కానీ లేక వెహికల్స్ కానీ లేక ప్రజల మూమెంట్ కానీ ఉండకూడదు, ఆల్మోస్ట్ కర్ఫ్యూ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈ కంటైన్మెంట్ జోన్లలో మనము రూపకల్పన చేసుకోవాలి. లేనట్లయితే కరోనాను మనలాంటి దేశంలో అరికట్టడము చాలా కష్టతరమైనటువంటి పని. కాబట్టి కఠినంగా ప్రభుత్వాలు వ్యవహరించాలి, ప్రభుత్వ యంత్రాంగం ఆ రకంగా పనిచేయాలి. కంటైన్మెంట్ జోన్లో ఉన్నటువంటి రెడ్ జోన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆయా స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున మనవి చేస్తా ఉన్నాను.